హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అటువంటి సమస్యలకు సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మరి అదే విధంగా గురువు గారు, సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్లో, గురువారం నెల్లూరులో, శుక్రవారం ఒంగోలులో, శని ఆదివారం నర్సింగోల్ క్షేత్రంలో అందుబాటులో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి, నరఘోష, వాస్తుదోషములు, సర్వం కావలసిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఇదే కాకుండా గురువు గారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో నవంబర్ నెలలో కార్తీక మాసం సందర్భంగా జరిగేటువంటి ప్రణవ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే, లేదంటే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు, అలాగే ప్రణవ హోమానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్స్కు సంప్రదించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గురువు గారు, మరి ఎప్పటి నుండో కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడదాం గురువు గారు. తప్పనిసరి తల్లి. హలో, హలో గురువు గారు, మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాల్ కూడా కట్ అయిపోయినట్టుగా ఉంది. గురువు గారు, మీరు అందరిలా కాకుండా అంటే కొంచెం డిఫరెంట్గా మనం గ్రహ దేవతలను ఆరాధించాలి, ఆరాధించడం వల్ల కలియుగానికి వారే అని చెప్తూ ఉంటారు కదా గురువు గారు, అంటే మనం గ్రహ దేవతలను ఆరాధించడం వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితం మారుతుందంటారా? మనం ప్రశ్న చాలా గొప్పది మౌనిక. ముందు మన భక్తులందరికి కూడాను, మన హిందూ ధర్మ ఛానల్ చూసే భక్తులందరికి కూడాను వినాయక చవితి సంపూర్ణమైనటువంటి 9వ రాత్రి నవరాత్రులు 29వ రాత్రి సంపూర్ణం అవుతుంది. కనుక గణపతికి ముందు మనం ఆ గణపతి యొక్క అనుగ్రహం మన యొక్క భక్తులందరూ కలుపు కాకనే ముందు వాళ్ళని ఆశీర్వదాం. ఎందుకంటే నవరాత్రి 9వ రాత్రి ఈ రాత్రికి అయిపోతుంది. అంటే కొంతమంది 5 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, ఏమైనా కానీ నవరాత్రులు అంటే గణపతి నవరాత్రులు అంటాం కానీ 9వ రాత్రి 20 సోమవారం అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేసుకున్నారు అది వేరే విషయం. కానీ 9వ రాత్రి అయినటువంటి ఈరోజు నేను వచ్చి వాళ్ళందరికీ కూడాను సంకల్పంగా వాళ్ళ మా భక్తుల యొక్క అందరి మనసులో కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నాను. నువ్వు అడిగిన దాన్ని నేను సమానం చెప్తాను. భక్తులు రెడీగా ఉన్నట్టున్నారు, తీసుకొని కాల్స్ తీసుకుంటూ నువ్వు అడిగిన దానికి కూడా నేను సమానం చెప్తాను. అలాగే గురువు గారు, తప్పకుండా. హలో, హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? భాగ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000. అలాగే నెల ఉన్నో తేదీ కూడా చెప్పండి. 2002 సంవత్సరం 2నెల డేట్ అండి. 2వ తేదీ అండి. ఓకే, పుట్టినటువంటి టైం అండి? ఉదయం 8:00 నుంచి 10:00. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఏం పేరు? నీది భాగ్యలక్ష్మి. భాగ్యశ్రీ అండి. భాగ్యశ్రీ గారు, నీవు అడుగుతున్న పక్కన మీ అమ్మగారు గారు, మీ నాన్నగారు గారు ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు? ఉన్నారండి. ఒక్కతర ఫోన్ వాళ్ళకి ఇయ్యమ్మా. ఒక్కరికి అమ్మకో నాన్నకో ఎవరో పిలిచి బాగా సిగ్గుల ప్రాంతంలో ఇయ్యమ్మా. ఒక నిమిషం చెప్పండి గురువు గారు. తల్లి అమ్మా, వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారా? అవునండి. అమ్మా, ఈ యొక్క భాగ్యశ్రీ పుట్టినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీకు చక్కగా రాసి పెట్టారు కదా, పుట్టంగానే ఆ అమ్మాయి 11 రోజు 27 రోజు లేకపోతే 3వ నెలలోనో ఎప్పుడైనా ఒక తరవ ఎవరైనా జ్యోతిష్కులు సరైన జ్యోతిష్ దగ్గర చూపించడం జరిగిందా తల్లి? అమ్మా, అభిషేకం. నేను అడిగింది ఒకటి నువ్వు చెబుతుంది, అడిగిందాని సూటిగా సమాధానం చెప్పండి. నేను నిన్ను అభిషేకం చేయించావా, స్నానం చేయించావా, ఇవన్నీ నేను అడగల. నీవు చూపించావా లేదా అని అడిగా. ఇక చూపించకుండా అభిషేకం ఎందుకు చేయించావు నాకు అర్థం కాదు. అసలు దాంట్లో ఏముందో తెలుసుకో. ఎందుకు ఈ మాట మాట్లాడంటే ఆ అమ్మాయి నీ మెమ్మోళ్ళకి ఇవ్వని ఎందుకు అన్నానంటే, ఆ అమ్మాయి అడిగిరా కూడాను మెమ్మోళ్ళు పక్కన ఉన్నారా అని అడిగి నేను ఎందుకు మీ అమ్మగారు ఇవ్వండి నేను అన్నానంటే కనీసం మీకు కొంచెం ఆలోచన విధానం లేదని. చూపించకపోవడం అనేది తప్పు కదా. బిడ్డ పుట్టింది, ఎవరో అయ్యగారు ఉంటాడు చక్కగా కూడాను. ఈ సంవత్సరం నెల రోజు అంటే అమ్మాయి నక్షత్రం అయింది, దానికి ఉన్న గణగణాలి, దానివల్ల అమ్మాయి యొక్క జీవన మార్గము, జీవిత లక్ష్యము, విద్య బుద్ధి అన్నింటిలో కూడాను మహా ఇబ్బంది కలిగేటువంటి సర్వోత్తరకర నాగదోషం అనేటువంటి ఇబ్బంది కలిగింది కాబట్టి ఈ మాటలన్నీ చెప్పాను నీకు నేను. అంటే మీ అమ్మగారికి ఇయ్యను ఎందుకన్నానంటే, చిన్నమ్మాయి కనుక తల్లిగా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు దాన్ని సర్దుబాటు చేసుకున్న ప్రయత్నించాలంటే
ఖచ్చితంగా కూడాను అది తప్పులో ఉన్నది. ఆ అమ్మాయి జీవిత గమ్యం ఏది యోచించినా జరగడానికి కష్టంతో కూడిన పనిగా ఉంటుందని ఉద్దేశపడి నిన్ను అడిగి నీ దగ్గర తెలుసుకున్నావని నీ ఉద్దేశంతో నీకు ఏమని చెప్పాను. అర్థమైందని చెప్పింది, అయిందా? అర్థమైందా కాలేదా? నిజంగా అర్థమైందా? తప్పే కదా నువ్వు చేసింది, తప్పే కదమ్మా. అంటే ఏమనుకోవాకు, ఏంది నన్ను గురువుగారు తప్పు చేసావని అంటున్నాడే అని బాధపడవాకు. ఎందువల్ల బిడ్డల జీవితం కోసం పోరాటం చేసే తల్లిదండ్రులు అందరికీ కూడా కనువిప్పి చేసుకునేదానికే నేను చెప్తున్నా. ఇప్పుడే అడిగింది ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్, మౌనిక విన్నారా వినలేదు? ఏమండి గురుగారు, అందరూ ఒకటి చదువుతున్నావు, నువ్వు ఒకటి చదువుతున్నావు, దేవతను గురిస్తే అందరికీ ఒకటి అయిపోతారని. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చూసుకో, నీకే వస్తుంది. అందుకని నేను ఆగమ్మా, వస్తాయిలే మనకు సమాధానం చెప్తానండి. ఇప్పుడు తెలుసుకోకపోయినందు వల్ల నష్టం ఏందో నీకు అర్థమైందా? ఎందుకు వాళ్ళ అమ్మకి ఇవ్వన్నాను నేను? ఆ అమ్మకి చెప్పాలి కదా సమాధానం, భాగ్యలక్ష్మిగా చెప్పాలి కదా. చెప్పకుండా నేను వాళ్ళ అమ్మ ఉందా పక్కన మీ అమ్మ నాన్న ఉందా అని ఎందుకు క్వశ్చన్ చేశాను? ముందు వీళ్ళ జ్ఞానం కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పి ఏం చేస్తుంది? ఆల్రెడీ అమ్మాయి జీవితాన్ని వీళ్ళు సర్వనాశనం చేశారు. అంటే సర్వనాశనం అంటే వీళ్ళు కావాలని చేశారు కదా నా ఉద్దేశం. ఆ తెలుసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం అది. అర్థమైంది తల్లి? అమ్మ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. సరే, ఇప్పుడైనా కొంపలే వండకపోలేదు, జరిగింది జరిగింది, మీరేం బాధపడవాకండి, భయపడవాకండి, ఏమీ కూడాను జరగదు. అట్లా మీరు ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా నా భక్తులందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఎవ్వరు కూడాను ఎక్కడ కూడాను డిసప్పాయింట్ అవ్వడం కానివ్వండి, భయపడటం కానీ, ఏదో జరిగిపోతుందని ఆవేదన చెందడానికి పనికిరాదు. విశ్వాసంతో ఉండండి, డెఫినెట్గా మనం విజయం సాధిస్తాం. గురువుగారు చెప్తారు వింటాము, ఆయన చెప్పింది చేస్తాం. నేను కాదు, ఏ గురువు అయినా పర్వాలా, అది చెయ్యండి మీకు శుభం జరుగుతుంది అనేది విశ్వాసం ఉండాలి, ఆశయం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మీరు గెలుస్తారు, గెలిచి తీర్తారు. దాంట్లో నేను ఎవరికైనా చెప్పేది అది, ఏమాత్రం బాధ వచ్చింది, బాధ వచ్చిందని చెప్పి మనం ఏడుస్తూ కూర్చుంటే పనులు కావు. దానికి అసలు డిసప్పాయింట్ కాకూడదన్నమాట. ఎప్పుడు బాధ వచ్చిందో అప్పుడు మనము వీరోచితంగా పోరాడేదానికి ధైర్యాన్ని కూడగట్టుకొని పోరాటానికి సిద్ధంగా ఉండాలి తప్ప, అధైర్యానికి గురి అయ్యామంటే అది ఇబ్బంది పెడుతుంది. అది గ్రహదేవతలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి అసలు ఎప్పుడు కూడా నేను వ్యతిరేకం. అలాగనే కింద నెంబర్లు ఉన్నాయమ్మా, రాసుకొని ఒకతో నాతో మాట్లాడడానికి ప్రయత్నించు. ఆ నెంబర్లు ఉన్నాయి చూసావా? కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా? రాసుకో రాసుకో, మనం ఇంట్లో అమ్మాయి రాసుకోమని చెప్పి నాతో మాట్లాడు. శుభం. నెక్స్ట్. అలాగే అండి గురువు గారు, మరి నాకు ఒక చిన్న సందేహం గురువు గారు, మనం ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము వ్యక్తిగతం, అంటే అందరూ కూడా ఎదురుగా ఒక ల్యాప్టాప్ పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే రాసుకొని ఇలా చెప్తూ ఉంటారు, కానీ మీరు ఎప్పుడు కూడా అటువంటివి ఏవి ఉపయోగించకుండా చెప్తారు కదా గురువు గారు, ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే ల్యాప్టాప్ పెట్టుకున్న వాళ్ళది తప్పనో, లేకపోతే గ్రంథం పెట్టుకున్న వాళ్ళది తప్పనో, నేనేదో రైటర్ ఏదో మాత్రం 100% నా మనసులో లేదు. ల్యాప్టాప్ పెట్టుకునే వాళ్ళు మహానుభావులే, వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు సంస్కారం కానీ నమస్కారం ఇస్తాను నేను. అంతేగాని పొరపాటు కూడా నేను ఎవరిని కూడా తక్కువ అంచనా అంటే చూసే జనాలకి డౌట్ వస్తుంది కదా గురువు, వాళ్ళకి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యా విధానం ఉంటుంది. అంత మాత్రమే మనం ఏదో గొప్ప దేశానికి కల్లా నేనే పెద్ద జ్యోతిష్కొని తక్కిన వాళ్ళని చేతకాని వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. నాకన్నా మహానుభావులు ఉంటారు, నా నడిపించిన వాళ్ళు ఉంటాడు, అదే తాడి చెట్టు ధన్యవాడు ఉండి వాళ్ళు ధన్యవాడు ఇంకోటి ఉంటాడని కూడా సామెత ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా గర్వానికి మనం నాంది కాకూడదు, అది నేను 100%. అయితే నువ్వేట చెబుతున్నావు అనే క్వశ్చన్ నేను సమానం చెప్పగలను. ఇది నా గురువు నాకు ఇచ్చినటువంటి విద్య, నువ్వేట చెబుతున్నావు గురువు గారు అని అడిగే దానికి సమానం చెప్తాను. కానీ ల్యాప్టాప్లు పెట్టేవాళ్ళు, పుస్తకాలు పెట్టుకునేవాళ్ళు, చూసేవాళ్ళు కన్నా కన్నా నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను గొప్ప అనే మాత్రం నేను ఊహించలేను. నా గొప్పతనాల గురించి ఒకరికన్నా నేను ఏదో గొప్ప అని మరణం తక్కువ అనే మాట ఎవరిని అను నేను. మనసా వాచ కర్మ అందరూ గొప్పవాళ్ళే, అందరి పాదాలకు నా నమస్కారం. నేను ఎవరిని కూడా తక్కువ చేయడానికి ఇష్టపడను. నేను అలాంటి అసలు విమర్శన దృష్టికి నేను పోను ఎవరిని కూడా, వాళ్ళ అభిప్రాయం వదిలేస్తాను నేను. కాదు రాంగ్ మాట్లాడితే మాత్రం సస్తే ఒప్పుకోలేను. ఎవరైనా అది కాదు అని అది విరుద్ధంగా ఏదైనా ప్రశ్న వేశాడనుకోండి, వాడిని చిట్ట చివరి దాకా కూడా వాదించుకోవడం వదలబెట్టండి. అది నాకున్న గుణం ఏదంటే దానికి ఒక కాన్సెప్ట్ని కరెక్ట్ అయిన పదంలో తీసుకోవాలి. ఒక శాస్త్రం శాస్త్రధర్మంగా అని చెప్పాలని అశాస్త్రం చెప్పకూడదు. ఇప్పుడు ఒక దేవాలయానికి తండ్రి చనిపోయిన తర్వాత 10 రోజులు కర్మ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు అని ఎవరైనా మాట్లాడాడు అనుకో, వాడిని తాట తీస్తాను. దాంట్లో మళ్ళీ నువ్వు ఆర్గ్యుమెంటే లేదు, ఇక తప్పదే అతను తెలియకుండా చెబుతున్నాడు, నువ్వు తెలుసుకో అంతవరకే, చెప్పినప్పుడే తెలుసుకో అంతేగాని అదెందుకు చెప్తాను శాస్త్రం ఉంది కానీ మాట్లాడితే ఒప్పుకోలేను. ఇప్పుడు తెలియకుండా చెప్పావు, యువతలో చెప్పాడు, అది కరెక్ట్ కాదురా ఇది పద్ధతి అని ఆ పద్ధతి నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలియని విషయం నువ్వు చెప్పావు నేను అది నేర్చుకోవాలి. అంతేగాని అదే ఇంతేనంటే అది కరెక్ట్ కాకుండా కొన్ని తప్పులు ఉంటాయి, అట్లా ఒప్పుకోను. శాస్త్రీయంగా ఎవరేం చెప్తారు, ఇది నాకు నా గురువు ఇచ్చినటువంటి సంస్కారం, ఆ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారం, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన సంస్కారం, ఆ నవగ్రహ దేవతలు నాకు ఇచ్చిన నా చేత చెప్పించుకుంటున్నటువంటి సంస్కారం. అంత తప్ప నేనే గొప్ప వీరుణ్ణి సూర్యుణ్ణి ఇక్కడ మార్కునేం కాదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా తల్లిదండ్రులు అందరికీ కూడా మనం చేస్తాను. నేను ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకుంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్నప్పుడే వాడు చాలా గొప్పవాడు అవుతాడు.
ఎదిగే కొద్ది ఏం ఉండాలి, ఉదిగి ఉండాలి. ఎదుగుతున్నాడు అనుకోడు, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి పోయినప్పుడు చాలా తక్కువలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్ర వీగాడంటే ఎక్కడొక్కడ వాడికి పతనానికి నాంది పోతుంది. ఇలాంటి విషయాల మీద ఆధారపడేవాడు నేను. ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ పనికిరాదు అని నేను చెప్తుంటాను. ధైర్యంగా ఉండండి, ఏది అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి ఒక చెప్పు తప్పు చెప్పి అందుకని ఇంకా అమ్మాయి జీవితం ఇట్లా అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. అనేది వాళ్ళు భయపెట్టడం అవుతుంది. అంత తప్పకి ఏముండదు అక్కడ, ఎందుకు అవుతుంది కాదు, అక్కడ తప్పు తెలుసుకున్నాం. ఇప్పుడు మందలిచ్చే దేనికి మందలిస్తానంటే ముందుగా తెలుసుకోకపోతే ఏ గోళం ఉండదు కదా అనే దానిమే మందలిస్తాను తప్ప, అది ఇంతే అయిపోయింది అమ్మాయి జీవితం చేయదు మీరు ఏదో అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. చేయాల్సిన చేసినప్పుడు కరెక్ట్ అవుతుంది. నీకు జ్వరం వచ్చింది రెండు రోజులు ఊరుకోవడం తెలియక, మూడో రోజులు అది పెద్దదయ్యింది హాస్పిటల్ పోయావు, అసలు జ్వరం వచ్చినప్పుడు చూపించుకోవాలి కానీ ఇప్పుడు దాకా ఎందుకు ఉండే డాక్టర్ కూడా అడుగుతాడు అడుగుతాడట, ఏమ్మా ఇప్పుడు టెంపరేచర్ చూసుకోవాలేదా అంత మరీ హీటర్ని ఇన్ని ఇన్ని రోజులు మొదలు పెట్టుకుని వచ్చే పరిస్థితి ఏందని క్వశ్చన్ చేస్తాడు. అట్లనే క్వశ్చన్ చేస్తాను తప్ప నాకు ఎవరి మీద ద్వేషము రాగద్వేషాలకి నేను అతీతంగా మాట్లాడతాను. అసలు నాకు కులం పడదు, మతం పడదు, జాతి పడదు. అది ఎప్పుడు రోజు చెప్తున్నాయి పబ్లిక్ రోడ్డు రోడ్డు మీద పబ్లిక్ మనం ఛానల్ చెబుతున్నాం. కులం మత రహితంగా స్త్రీ పురుష రహితంగా ఉండాలి. ఎవరు ఎవరు ఏ దేవుడని కొలుసుకో, గ్రహదేవత అనుగ్రహం లేకుండా ఏది జరగదు. అందుకే గ్రహం మూలం సర్వం జగత్తు అని తెలుసుకోండి. అలాగనే శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడు శనేశ్వరుడిని తీసుకొని కలియుగానికి ఆయన అధిపతి అని చెప్పాను. ప్రతి యుగానికి అధిపతి ఉంది. లేదు నేను చెప్పింది తప్పంటే ప్రాంతం మీరు చెప్పండి వింటాను నేను. ఇప్పుడు ఎవరికైనా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెబుతున్నాం కదా, ఫోన్ చేసి ఏమాయని ఏమైనా బుద్ధి ఉందా లేదా, కలియుగానికి అధిపతి శని భగవాన్ అంటున్నావు పంతులు గారు, ఎవరైనా జంజాల శాస్త్రి గారు అది కరెక్ట్ కాదు, ఆయన ఇంకో ఆయన ఉన్నాడని చెప్తే మనం కూడా ఊహ ఉన్నాడా అని మనం ఆలోచిస్తాం. తప్పులే, ఎనీ హౌ ఎనీ టైం మా భక్తులు ఎవరికైనా సర్వ హక్కులు ఉన్నాయని నాతో మాట్లాడదానికి, దానిని ఎప్పుడూ కూడా నేను కేంద్రీకరించనమాట. అలాగనే రెండో విషయం ఏంటంటే విశ్వాసంతో పనిచేయండి, ఆశయం కోసం మీరు పోరాటం చేయండి, విజయం మీకు మీ సొంతం అవుతుంది. తల్లిదండ్రులను సేవించండి, అత్తమామను గౌరవించండి, అలాగే అన్నదమ్ముల అక్క చెల్లెలు ప్రేమతత్వంతో పంచుకొని 10 మందికి ప్రేమతత్వాన్ని పంచండి, గురువుకు నమస్కరించండి, వృక్షాన్ని పెంచండి. ఇది ఎప్పుడు రోజు చెప్పాను నేను. అది ఈ 9 మీరు పాటిస్తే 9 అవగ్రహాల అవసరం మీకు ఉండదు అని చెబుతున్నాను నేను ఫస్ట్ నుంచి. అంటే నా యొక్క ఆశయం ఏంటి, రాబోయే కొన్ని సంవత్సరాలకైనా నా ఓపిక ఉన్నంత వరకు ఈ టీవీ వాళ్ళు నన్ను చెప్పమన్నంత వరకు కూడా నేను చెప్తున్నంతకాలం ఇది చెప్పక చెప్పక అంటే తినక తినక వేము తీయగలను అన్నట్టుగా చెప్పంగా మా తల్లిదండ్రులకి మనసులో దాని మీద ఒక కదలిక వచ్చి ఒక సరిస్థితికి వస్తారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతున్నది. అది ఎంతవరకు ఆచరిస్తారో ఆచరించాలని నేనే వంటి పేరు చూసి వస్తున్నానని నాకేమైనా నాకేమైనా తెలుస్తుందా? చెప్పడం వరకే నా ధర్మం. ఎంతవరకు ఆచరిస్తారనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం. దీంట్లో నన్ను తిట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు, ఈయన చెప్పాడు కాబట్టి మీ తల్లిదండ్రులు పని పెట్టలేదు, అక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు చూస్తామా అనేవాళ్ళు ఉంటారు. అత్త మామూలకి ఇదే పని అయింది, మామూలు వాళ్ళు కాళ్ళు ఉత్తరం అనుకున్నాం, అన్నం పెడదానికి ఇదే పని, మా ఊళ్ళో పిల్లలు జలసాగా సినిమా చూడకూడదు, ఇంకో ఆమె కూడా నన్ను తిట్టచ్చు. అవన్నీ కామన్ విషయాలు. వాళ్ళు ఎందుకు తిట్టాలనేది మనం ఏమనుకోలేము. తిట్టడం అనేది నన్ను ఆశీర్వదించినంత బలంగా ఉంటున్నాం. వాళ్ళు తిట్లే నాకు ఆశీర్వదంగా ఉంటాయి. కాబట్టి అది నేను పట్టించుకోను, ఇది నేను పట్టించుకోను. నాకు కావాల్సింది మానవులు జీవన గమనములు సరైనటువంటి సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆనందంగా వాళ్ళు ఉండాలనేది తాపత్రయంతో చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. వాళ్ళని తగులాడినందుకే తగులాడతారు, మాట్లాడినందుకే మాట్లాడతాను. ఇప్పుడు గుర్తుపెట్టుకమ్మా, మనం కాశీ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు కాశీ కార్యక్రమానికి వీడియో చెప్పాలి, ఇప్పుడు 50 సార్లు చెప్పి వీడియో చెప్పాల్సిన అవసరం ఏంది? 49 సార్లు చేసుకున్నాను, మనం 50 సార్లు నేను చేసుకోలేనా? ఎందుకు చెప్పాను? ఆ ఫలం మనకు రావాలి. అది ఎక్కడ చేస్తున్నాం మనం? కాశీ క్షేత్రంలో. అది గుర్తుపెట్టుకోవాలి. కాశీక్షేత్రంలో అడ్డ చెప్తున్నాం మనం, ఏమైనా ఊరక మీరు రావద్దని చెప్పడం వల్ల. మనం ఏం చెప్పాము? కాశీక్షేత్రంలో కేదార్ ఘాట్లో ఉన్నటువంటి ఆ యాగశాల సన్నిధి యందు 21వ తారీఖు నుంచి 25 వరకు ప్రత్యేకంగా నా బ్రహ్మత్వంతో ఋత్వికుల చేత ఆ యొక్క ప్రణవ హోమం చేస్తాం. దాని 9 రకాల హోమాలు వస్తాయి, ఒకటి కాదు రెండు కాదు. ఆ 9 రకాల హోమాలని కూడాను భక్తులు వస్తే వాళ్ళ చేత చేయిస్తాం, లేదంటే వాళ్ళ కూతనామాలు చేసి ప్రత్యేకంగా ప్రసాదాలన్నీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుందని చెప్పాం. చెబుతూ ఏం చెప్పాను నేను, ఒకవేళ రండి రాకపోండి అది వేరే విషయం, మీ మీ వాట్సాప్లో మీ యొక్క ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టండి, డాక్టర్ దంజాల శాస్త్రి గారు గంగానది తీరములో కేదార్ ఘాట్ యందు ఆ యొక్క స్వామివారి సన్నిధిలో ఉన్న యాగశాల యందు 21 నుంచి 25 వరకు కూడా ప్రత్యేక కార్యక్రమం. సోమవారం రోజు స్వామివారికి కూడా అభిషేకం ఉంది, ఆ రోజు మాసవరాత్రి రోజు కేదారుడికి స్పెషల్ అభిషేకం ఉంది. అలాగే మంగళవారం రోజు అమ్మవారికి అభిషేకం ఉంది. ఇదంతా కూడా మా భక్తులు వచ్చిన వాళ్ళు చేసి చేయిస్తారు, వాళ్ళు తీసుకుపోయి స్వయంగా తాగి చేస్తారు ఇవన్నీ కూడా. నేనే వరకు దండం పెట్టుకుని అమ్మంటాను నేను. అలా ఒకవేళ దాంట్లో పాల్గొనాలంటే ఒక 5000 రూపాయలు కట్టాలనే
అభిప్రాయం కట్టలేకపోవచ్చే కట్టలేకపోవచ్చు, అది కడతారా కట్టరా అనేది వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడదు, మనం నిర్ణయించేది కాదు. అలా అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా వీళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా కనీసం వచ్చి నమస్కారం చేసుకున్నాయని, గురువుగారు చేస్తున్నారు నమస్కారం చేస్తున్నాడు, ఆత్మసంతృప్తి వాళ్ళు పొందితే అది నాకు ఆనందం. అందుకు నీ వాట్సాప్లో పెట్టమంది, లేకపోతే వాళ్ళు ఏదో నాకు పంపిస్తారని కాదు, కనీసం ఎస్టాబ్ చేయాలి, 10 మందికి తెలియజేయాలి. తెలియజేయడం అనేది మన ధర్మం. దాన్ని ఎంతవరకు వాళ్ళు సొంతం చేసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. అది మనం ఎప్పుడు కూడా శాసించడం కాదు కదా, అభ్యర్థించడం. శాసించడం వేరు, అభ్యర్థించడం వేరు. అవునా? శాసన ఉండి ఏ డబ్బిస్తావా లేకపోతే నువ్వు కుటుంబం ఖర్చు పెట్టి కోసేయమంటావా అనేది శాసించడం. ఇప్పుడు నేనేమంటున్నాను, అమ్మ మీరు రాగలిగితే రండి, రాకపోతే 1,000 రూపాయలు పంపించి మీ గోతనమ్మలతో కలుపుకోండి, అది ఇది రెండు మీ వల్ల ఇబ్బంది పట్టడం అనేది కరెక్ట్గా ఉండదు. కనుక దయచేసి మా తల్లిదండ్రులు ఇవి అర్థం చేసుకొని ఆ ప్రణవహోమానికి కార్తీక మాసం అంటే అత్సవం 5 రోజులు అనుకోవాకండి, నరసింహుల క్షేత్రం గుర్తుపెట్టుకోండి. నరసింహులు ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహుల క్షేత్రంలో ఉన్నటువంటి అగస్త మహాముని ప్రతిష్టాపితమైనటువంటి ప్రత్యేక లింగరూప శనిశ్వరికి 30 రోజులు అంటే కార్తీక మాసం అంటే అక్టోబర్ 29వ తారీఖు నుంచి నవంబర్ 29 వరకు 30 రోజులు కూడా మీ గోతనామతో ప్రత్యేక తైలాభిషేకం జరుగుతుంది. ఇట్లా 5 రోజులు అక్కడ చేయటం కాక రామలింగేశ్వర స్వామి వారికి నమ్మక చమకాలతో అభిషేకం జరుగుతుంది, అట్లే అంగారక సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆగధాన్య హోమం జరుగుతుంది, అట్లే ప్రత్యేక లింగరూప ప్రత్యేకమైన ఏకశిల రాహుకేతువులకి కులుద్ధ మాసాంతాభిషేకం అని కూడా చేస్తారు. ఇవన్నీ కూడాను ఈ నెల రోజులు కూడాను నరసింహుల క్షేత్రంలో చేస్తుంటారు, అవి ప్రసాదాలు కూడా వస్తాయి. ప్రత్యేకంగా 5 రోజులు ఒక ప్రణవహోమం అనేది చేస్తారు అక్కడ. అటు విశ్వేశ్వరునికి, అటు కాశీ అన్నపూర్ణేశ్వరికి, అలాగనే విశాలాక్షమ్మవారికి అక్కడనే కూడా ప్రత్యంగరేమో అని కుష్పాండ బలి పూజ అని చేస్తాం అక్కడ. దాని పేరు కుష్పాండ బలి పూజ అంటారు. ఇది భక్తులు వచ్చిన వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు, ఎందుకు రమ్మంటున్నారంటే వాళ్ళు చూస్తే కానీ ఆనందించరు, ఓ గురువుగారికి 5,000 రూపాయలు తీసుకున్నా కూడా ఎంత కార్యక్రమం చేస్తున్నాడు అనేది వాళ్ళ మనసుకు వస్తే వాళ్ళు 10 మంది చూస్తే అదే నాకు సంతోషం. అందుకు రండి 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 అని కొట్టుకుంటుంది అది. సహజంగా మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని అంటున్నా నేను, మీరు రండి అని కొట్టున్నాను. రాలేనటువంటి భక్తులు చాలేనటువంటి వాళ్ళు ఉంటారు, అందరూ రాలేరు కదా, కలిసి రావాలని ఖర్చుతో కూడా పని, రాలేనటువంటి వాళ్ళు కనీసం నా మీద నమ్మకం విశ్వాసం కలిగిన వాళ్ళు పంపిస్తారని ఆశిస్తున్నాను. ఇది నేను అర్థం చేసుకుంటానని కింద నెంబర్లు వస్తున్నాయి, చక్కగా నోట్ చేసుకొని కలుసుకుంటానని నేను ఎప్పుడెప్పుడు ఉండేది అమ్మాయి చెప్పి తర్వాత మన భక్తుల యొక్క ఆలోచన తీసుకున్నాను. అలాగే గురువు గారు, మరి అదేవిధంగా గురువు గారు సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్లో, గురువారం నెల్లూరులో, శుక్రవారం ఒంగోలులో, శని ఆదివారం నరసింహుల క్షేత్రంలో అందుబాటులో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. శీఘ్ర మహాయంత్రం కావాల్సిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఇదే కాకుండా గురువు గారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ నెలలో జరిగేటువంటి ప్రణవ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్పై ఉన్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే ప్రణవ హోమానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గురువు గారు కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? కృష్ణా జిల్లా అండి, రాణి అండి. ఓకే అండి, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి పేరు అరుణశ్రీ. ఓకే. 10వ తారీఖు 10వ నెల 1989. పుట్టిన టైం అండి? అమ్మాయిది కంప్లీట్ గా కూడా అనంత నైరుతి కాల సర్ప దోషము అంటారమ్మ దీన్ని. అనంత నైరుతి కాల సర్ప పెన్ను కాగితం ఉంటే రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా నా దగ్గర మాట్లాడే భక్తులు వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్తుంటారు, రాసి గుర్తుండదు, మళ్ళా నన్ను అడిగినా నాకు గుర్తుండదు. అనంత నైరుతి కాల సర్పం, నువ్వు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినప్పుడు ఆ అమ్మాయిది అనంత నైరుతి కాల సర్ప దోషం అనేది ఏర్పడిందన్నమాట. ఈ అనంత నైరుతి కాల సర్ప దోషం వల్ల ప్రభావం ఏముంటుంది అంటే వైవాహిక జీవితానికి ఇబ్బంది వస్తుంది. అవునండి. ఏం చెప్పాను నేను? వైవాహిక జీవితానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి తెలుసుకోకపోవడం అనేది తప్పు. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ అందరూ నవగ్రహ దేవతలను అందరూ చేయాల్సిందే, దానికి నువ్వు చేయాల్సిందే, నేను చేయాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. రూపం అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, కానీ చేయకపోతే దానివల్ల ఫలితాన్ని ఇక్కడక్కడ ఒక్కటే ఉంది, చేయకపోతే ఏమవుతుందని క్వశ్చన్ చేసుకున్నప్పుడు పని ఆలస్యం అవుతుంది. చేయకపోతే అది ఏమన్నా మనిషి చచ్చిపోతానుకో, లేకపోతే ఆయన మధ్య మంటలు చేయటమో, లేకపోతే మన దగ్గర దొబ్బుకుపోవటమో, ఇవే ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేయరు, మనం అసలు వాళ్ళు ఏమన్నారు అసలు ఇక్కడ. ఇప్పుడు గ్రహదేవతల గురించి ఆలోచించేటప్పుడు తప్పు ఆలోచన చేసి నాశనం అయిపోతున్నాం మనం. అవే పడుతున్నాయి మన ఇప్పుడు అనంత నైరుతి కాలసర్ప దోషం అని చెప్పాను నేను, చెప్పాను కదా వాళ్ళకి. అంటే నా నీ ఉద్దేశం ఏదో పంతులు గారు నువ్వే చెప్పావు కదా అనంత నైరుతి కాలసర్ప దోషం అని.
మళ్ళా నువ్వు గ్రహదేవతలు అంటే అంటే దీని అర్థం ఏంటి? ఆ యొక్క గ్రహదేవతలు ఆ టైంలో ఉన్న స్థితిని చూపించలే. ఇదిగో దీనికి ఈ రకమైన 108 రకాల కాలసపదోషాలు ఉంటాయి. ఎప్పుడు చూస్తున్నా నేను కాలసపదోషాలని ప్రతి వాళ్ళు కాలసపదోషం కాలసపదోషం అంటారు, తప్పది. 108 రకాల కాలసపదోషాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు దానికి ఒక పేరు చెప్పాను. అయితే ఇక్కడ ఏం చెప్పాను? వివాహ ప్రతిబంధక దోషం అవుతుందని చెప్పాను. వైవాహిక జీవితంలో ఇబ్బంది వస్తుందని చెప్పాను. ఆమె అవునని చెప్పింది. ఇది ఉన్నది కాబట్టి ఆ గ్రహదేవతల యొక్క అనుగ్రహం కోసం మనం పూజ చేయాలి అంతవరకే. కానీ అవేదో నేను పట్టుకొని పీడిస్తాయని తప్పని చదువుతా నేను. అసలు వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. అది సూచన. నీకు జ్వరం వచ్చింది అని అంటే ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది నీలో ప్రవేశించబడింది. ఆ వాతావరణ ప్రభావంలో నీలో ఉన్నటువంటి రెడ్ సెల్స్ కానివ్వండి వైట్ సెల్స్లో బైట్ డిఫరెన్స్ వచ్చింది కనుక వైట్ సెల్స్ పెరిగి రెడ్ సెల్స్ తగ్గిపోయినప్పుడు నీలో నీరసత్వం అనేది ఏర్పడిపోయి హీట్ ఫామ్ అయిపోయి బాడీ అంతా కూడా కన్ఫ్యూజేషన్లోకి వచ్చింది అనేది దానికి ఒక లక్షణం ఉంటుంది. అట్లనే దీనికి ఉన్నటువంటి తప్పు ఇది అనమాట. వైవాహిక జీవితంలో తప్పు ఉంటుంది. సరే అమ్మా, ఆ కింద నెంబర్లు వస్తున్నాయి, చూసావు కదా తల్లి, చూసావా? చూసానండి. నోట్ చేసుకున్నావా నెంబర్లు ఏమైనా? శనేశ్వర పూజ వెరీ గుడ్. వెరీ గుడ్. రుద్రాక్ష వేసుకున్నాం. ఎవరు 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 వేసారు? అమ్మాయికా నీకా? అమ్మాయికి, బాబుకి, మా ఆయన గారికి. వెరీ గుడ్. అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిది వివాహ దోషం అని అప్పుడు అప్పుడు నాకు వచ్చి చూపించావా? మామూలుగా చార్ట్ చూపించావా అమ్మాయిది? శాంతి సరేలే, కానీ చార్ట్ చూపించావా అని అంటే అప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా ఇట్లే ఫోన్లో మాట్లాడావా? సరే ఒక పని ఇప్పుడు సరే ఒక పని అమ్మా, ఇప్పుడు విషయం చెప్పాను కదా నేను, అమ్మాయికి తప్పు ఎక్కడుందో చెప్పాను కదా. ఒక తర్వాత నాకు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంపించే మార్గం చెయ్యి, నేను చూసి దానికి ఏదైనా పరిష్కారం చెప్తాను, చేసుకో, హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన ప్రకారంగా మీరు డబ్బులు పంపిస్తే అమ్మని పూజ చేసి అనుకున్న ప్రకారంగా నీకు రుద్రాక్ష అవన్నీ పంపించారా? మా వాళ్ళు పంపించలేదా? రైట్. ఆ రుద్రాక్ష మీ వారు ధరించి వేసుకున్నారు కదా? ఇప్పుడు అంటే దాదాపులో నువ్వు మార్చి అన్నావు అంటే ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పడింది కదా. ఈ వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. బాగానే ఉంది కదా. వేసిందా ఇబ్బంది అనిపించలేదు కదా? సరే, సంతోషం కాదు. ఎందుకంటే ఈ మాట నేను అడిగినందుకు, ఎందుకంటే మా తల్లులు అందరూ కూడా వింటుంటారు కాబట్టి ఆ భక్తిపూర్వకంగా చెప్పడం మాకు ఆనందం అనమాట. ఇప్పుడు అంటే రేపు మన కాశీలో చేసిన వాళ్ళకు కూడాను మనం రుద్రాక్ష మాలలు పంపిస్తాం. ఎదుగారు కట్టిన వాళ్ళకు కూడాను కంప్లీట్గా స్వామివారి దగ్గర పెట్టి అభిషేకం చేస్తాం. అవన్నీ తెచ్చి అటు అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలు వీళ్ళందరికీ కూడాను పంపించడం జరుగుతుంది. అదే విశేషం అక్కడ. ఆ రుద్రాక్ష అంటే రుద్రాక్ష బదాలు కూడా దొరుకుతాయి. ఏం చేయలే ఉంటుంది కదా, రుద్రాక్షలు ఉంటాయి ఇక్కడ. ఆ పూజ ప్రభావం స్వామివారి మీద ఎప్పుడు 24 గంటలు ఉంటాయి. నరసింహుల క్షేత్రంలో స్వామివారిని శిరస్సు మీద నుంచి కింద దాకా కూడా రుద్రాక్షలు వేసి ఉంటారు. ఎప్పుడో స్వామివారికి ఇచ్చి అభిషేకం చేస్తుంటారు. ఆ రుద్రాక్ష వీళ్ళకి ఇచ్చేది. రుద్రాక్ష అంటే బదాల గుహం తీసుకుని మేము. ఆ రుద్రాక్ష శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే రోజు చేసే పూజా ప్రభావం వల్ల వస్తుంది. ఆ రుద్రాక్ష వాళ్ళకి అందించడం ప్రధానం. రేపు మన ప్రణవహోమంలో కూడాను దరిదాపులు 5-6 రకాలు పంపిస్తారు వాళ్ళు. స్వామివారి విభూతి అంటే ఆ యజ్ఞ భస్మం ఒకటి, రుద్రాక్ష, తర్వాత కాలభైరవ యంత్రం అని ఇట్లా చాలామందికి అన్ని ఇంకా అవన్నీ ఉంటాయి. నూతన సంవత్సరం క్యాలెండర్లని, దేవాలయం ఒక విశిష్టత గురించిన పుస్తకాలని ఇవన్నీ కూడాను వాళ్ళకి అటు ఫోన్ ద్వారా, పోస్ట్ ద్వారా అంటే పోస్ట్ ద్వారానో, లేకపోతే కొరియర్ వస్తే కొరియర్నో, లేదు అసలు వీళ్ళకి అందుబాటులో ఉంటే అందుబాటులో ఇవ్వడము, అంటే అంత భక్తు మా శిష్యులు ఉంటారు కదా వాళ్ళకి, ఎట్లా వీలైతే అట్లా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అవి ధరిస్తే దాని యొక్క ప్రభావం వస్తుంది. సరే సరే, వెరీ గుడ్. ఆ నెంబర్ తీసుకుని ఒకసారి నాకు పంపిత ప్రయత్నించు. నీకు మంచి జరగాలి, మీ అమ్మాయికి త్వరగా వివాహం అవ్వాలని, ఆ వివాహాన్ని మా ఇద్దరిని పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? హైదరాబాద్ నుంచి అండి. నా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. తప్పకుండా అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు సాయి కృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 95 ఉంటాడు. 11వ నెల. ఓకే, 12వ నెల ఉదయం 6:30కి. 95, 12వ నెల. డేట్ చెప్పలేదండి. 21వ తారీఖు. ఓకే అండి, మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఈ యొక్క వ్యక్తిగత కార్యక్రమాన్ని ఎప్పుడు ఎన్నాళ్ళని చూస్తున్నావు తల్లి?
చూస్తున్నా కదా. ఇప్పుడు నేను ఈ కార్తీక మాసంలో ప్రణవ హోమాన్ని గురించి మాట్లాడుతున్నాను, విన్నావు కదా? విన్నాను సార్. ఈ వాట్సాప్లో ఎవరికైనా పెట్టావా పెట్టలేదా ఇప్పుడు వరకు? సరే అది సరే తల్లి తెలుసుకున్నాం. సరే ఫోన్ ఉందా లేదా? సరే పోనీ మీ అబ్బాయి కానీ మీ వారికి కానీ లేదా? ఎవరికి వాట్సాప్ ఫోన్ ఏం లేదు? సరే పోనీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ బాబుకి నేను ఒక చిన్న పరిష్కారం చెప్తాను, దాన్ని రోజు చేయిస్తుండమ్మా. కొంత మేల్ జరిగిన తర్వాత హైదరాబాద్ కదా, ఒకళ్ళని కలుద్దాం, ప్రయత్నించొద్దు, సరేనా? ఏమి లేదు. ఈ పిల్లవాడికి నువ్వేం చేస్తావంటే, ఉదయలేసి ఆ పిల్లవాడు స్నానం చేసిన తర్వాత ఇంట్లో కర్పూర బిళ్ళలు ఉంటాయి, కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, ఆ కర్పూర బిళ్ళ సూర్యుడు ముందు పెట్టి ఒక కర్పూర బిళ్ళ ఇలిగిచ్చేసి ఒక 12 సార్లు ఓం సూర్య నారాయణాయ నమః, ఓం సూర్య నారాయణాయ నమః. అర్థమైందమ్మా? ఏం చెప్పాను చెప్పు, మళ్ళీ చెప్పు. ఓం సూర్య నారాయణాయ నమః. సూర్య నారాయణాయ నమః. సూర్య నారాయణాయ నమః. దీన్ని చక్కగా కూడా 12 సార్లు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని అతని పనికి అతను పొప్పందనండి. అట్లా ఒక 40 రోజులు అయిన తర్వాత నాకు మళ్ళా నన్ను కలుద్దానికి ప్రయత్నించి, అది నెంబర్ రాసి పెట్టుకొని నన్ను కలుద్దానికి ప్రయత్నించి, సరేనమ్మా? ఏమ్మా రాసి? ఏం పేరు? సాయికృష్ణ అండి. సాయికృష్ణ అంటే కుంభరాశి వస్తుందమ్మా. సరేమ్మా, వెరీ గుడ్. గురువు గారు ఇప్పుడు మరొక కాలర్ తో మాట్లాడదామండి. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నల్గొండ మేడం. మీ పేరండి? నా పేరు లత. కొంచెం గట్టిగా మాట్లాడండి. గురువు గారు ఏం కావాలి చెప్పండి, ఎవరి కోసం? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి గురువు గారు. చెప్పండి, అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు దివ్యలక్ష్మి. దివ్యలక్ష్మి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/92. రైట్. ఎన్ని గంటకి? సాయంత్రం 6 తర్వాత గురువు గారు. రైట్. అమ్మాయి గురించి చెప్పే ముందు ఒక ప్రశ్న వేస్తాను చెప్ప అమ్మా. ఇప్పుడు రోజు కూడా నేను ఈ వ్యక్తిగతంలో చాలా మందికి అన్ని విషయాలు మాట్లాడుతుంటాను, వింటుంటావు కదా గురుగారు? రోజు వింటున్నావా, వింటాం లేదా? వ్యక్తిగతం వింటున్నాను గురుగారు. వింటున్నావు కదా. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా ఇబ్బందికరంగా కానీ మీకేమైనా ఇబ్బంది కలిగించినట్టు కానీ ఏమైనా అనిపిస్తుంటుందా? లేదు గురుగారు. కొంచెం కొత్త చెప్పండి. వాళ్ళకి విద్య, బుద్ధి, జ్ఞానము, ఉద్యోగము, వివాహము, సంతానము, వీటన్నిటికీ మనం పరిశీలించినప్పుడు ఒక గ్రహస్థితిని గురించి తెలుసుకోకపోతే వాళ్ళ జీవితాలు సరిగా ఉండవు కదా? ఇప్పుడు చూడు, ఈ అమ్మాయికి నువ్వు చెప్పినటువంటి డేటు ప్రకారంగా 1992 ప్రకారంగా చూసినప్పుడు తెలివి ఆలోచన, నేను చెప్పింది కూడా 92 92 ప్రకారం చూసినప్పుడు తెలివి ఆలోచన యోచన శక్తి సామర్థ్యం ఉండి కూడాను గత 4.5 నుంచి ఆ అమ్మాయి తెలియనటువంటి ఆందోళనలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఏమ్మా దానికి ఇన్ని సంవత్సరాన్ని చూస్తూ ఊరుకుంటే ఎట్లా? నీది పొరపాటే కదా. ఆరోగ్యం బాగలేకుంటే హాస్పిటల్లో చూపించాను గురువు. మీరు ఎక్కడైందండి, మానసికంగా అమ్మాయి ఇబ్బంది పడుతుందని కానీ చెప్పింది నేను. 4.5 నుంచి దాని ప్రాబ్లం వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు అలాంటప్పుడు హాస్పిటల్లో పోయినంత స్పీడ్గా బాగలేదు అని హాస్పిటల్ పోయినంత స్పీడ్గా కూడా ఒక అయ్యగా దగ్గర పోదానికి ఏంటి మీకు బాధ? ఎందుకు అనుకోరు? ఇప్పుడు ఆరోగ్యం నిజమే తల్లి, నువ్వు పోయింది హాస్పిటల్ పోవాల్సిందే, అనారోగ్యం మంత్రాలతో తగ్గదు, దానికి నిర్మూలంగా చెప్తున్నా. నేనేంటంటే ఆ వాడేటువంటి ఆ డాక్టర్ ఇచ్చే మందు కూడా సఫలీకృతం కావాలంటే ఈ అమ్మాయి గ్రహస్థితి సరిగా ఉండాలి. ఇప్పుడు నాకు 1992 చెప్పగానే నేను ఏం చెప్పాను అమ్మాయిని గురించి? తెలివి ఆలోచన యోచన అన్నీ ఉన్నా కూడా 4.5 నుంచి ఈ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పారు. ఇదే కదా చెప్పింది? ఇప్పుడు అమ్మాయి పడుతుందా పట్టడం లేదా? ఆ అమ్మాయి బాధ పడుతుందా లేదా అంటున్నా? పడుతుందా? అదే ఆ సంగతి ఎట్లా చెప్పాను నేను, గ్రహస్థితిని బట్టే కదా.
దానికోసం ఎందుకు ప్రయత్నించండి మీరు? హాస్పిటల్ చుట్టూ తిరిగి వేరు వేరు లక్షలు లక్షలు తీసుకుని డాక్టర్లు చేద్దానికి సంతోషమే కానీ ఒక ఐదారుకు 1000 రూపాయలు ఇచ్చి జనకు చెప్పించుకోవడానికి బాధరా? చెప్పు తల్లి, అర్థం చేసుకోండి నా మాటలో భావాన్ని అర్థం చేసుకోండి. మీ మంచి కోసం చెబుతున్నా, ఆలోచించుకోండి. మీరు వైద్యం చేయించడంలో తప్పులేదు, వైద్యం చేయించాల్సిందే, డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, ఆయన మందులు వినాల్సిందే, తినాల్సిందే, దాన్ని ఎవరూ తప్పుపట్టం. కానీ దాంతోపాటు కూడా ఇట్లా ఈ అమ్మాయికి అనుకోకుండా ఇట్లా రావడానికి కారణం ఏందని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవునా? చిన్న వయసే కదా అమ్మాయి, ఎంత వయసు ఉందండి అమ్మాయి? మొత్తం 27 సంవత్సరాలకి 4 సంవత్సరాల నుంచి బాగలేకుండా ఉన్నప్పుడు ఏంటి ఇంత వయసులో ఈ అమ్మాయికి వెళ్ళిన సమస్య ఎందుకు వచ్చిందని ఎందుకు గ్రహించ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదో చెప్పు తల్లి. నేను ఎవరికైనా చెప్పేది ఇది నీ ఒక్క తరగతి కాదు, మన యొక్క హిందూ ధర్మం చూసే ఏ తరగతి ప్రశ్న మీరేసుకోండి. నేను చెప్పేది మీరు నమ్మాల్సిన అవసరం లే, అది గ్రహించాలి మీరు. ఆ తప్పు చెబుతున్నా లేదా గ్రహించాలా. అలాగనే ఏమి ఇప్పుడు అమ్మాయి అనారోగ్య సమస్య కోసం ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడే చెప్పాను కాశీ గురించి చెప్పాను, విన్నావు కదా? దాని ఒక దాంట్లో పాల్గొనేట్టుగా ఏర్పాటు చేసుకో అమ్మాయి ఆరోగ్యం కోసం. దాంట్లోనే అపమృత్యు హోమం అని ఉంటుంది, ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా చేస్తారు, అది రాసి పెట్టుకో, నెంబర్ రాసి పెట్టుకొని చేసుకో. వాట్సప్ ఉందా? వాట్సప్ ఉందా నీకు అని మీ అమ్మాయికి కానీ? దాంట్లో పంపి ఇంత రోజు చెబుతున్నాను వాట్సాప్లో, మీరు మీ భక్తులు మీకున్న గ్రూప్లో పంపించమన్నాను, పంపించారా? పంపాలి కదా తల్లి, అంటే నా మాట మీద మీకు విలువ లేదు అంతేనా? లేదయ్య, అమ్మాయి చే చేయించు, నష్టమైంది నీకు రాదు, రాకపోయింది ఇంకో చేత అమ్మాయి చే చెప్పించు. మీ అంత మంచి చేయమని కదా చెప్తుంది, నేను తప్పు కాదు కదా? తప్పు కాదు. 10 మందికి ఆ క్షేత్రం జరిగేది, కనీసం వాళ్ళు మీరు రాలేకపోయినా వాళ్ళు ఏదైనా అనుకోకుండా కాసేపు వచ్చిన చూస్తే వాళ్ళకి ఆనందిస్తారు, వాళ్ళకి మంచి జీవితం ఉద్దేశంతో చెప్పారు అంతే కదా, తప్పు లేదు కదా? అంటే ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామయ్య గారు, మరి అవుతుందా? అన్నీ అవుతాయి, అన్నీ అవుతాయి, ఇవేం భయపడాలి. ఇందాకనే చెప్పా భయపడాల్సిన అవసరం లేదు, అవుతుందా అని క్వశ్చన్ చేయవాక అవ్వాలి అంతే, రెండే ప్రశ్నే పెట్టుకోకూడదు. అవుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్ అవుతుంది, అవుతుందా కాదా అని డౌట్ వస్తుంది. అట్లా నువ్వేం భయపడవు, 100% అవుతుంది, అది తీరుతుంది. నువ్వు రెండో ఆలోచన చేయవాకు. ఇందాక నేను చెప్పాను కార్తీక మాసం విషయం చెప్పాను కదా నీకు నేను, ఆ ఫోన్ నెంబర్ రాసుకొని అమ్మా చూడండి 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 తల్లి, ఈ లోపల ఈ కార్తీక మాసానికి సంబంధించిన వివాహ దోషానికి ఆరోగ్య దోషానికి అన్నిటికీ కూడాను అది పంపించండి, అన్నీ సెట్ అయిపోతాయి, మీరు ఏం భయపడబడాలి. 100% సంబంధాలు చూడండి, మంచిగానే ఉంటుంది, చేయాల్సింది చేస్తూ చేయండి. చూడమన్నాను కానీ చూడటం కాదు, పూజ కూడా చేయమన్నాను కదా, అది కూడా చేయించుకుంటూ అది చూడండి, మంచిగా ఉంటుంది. సరేనమ్మా, శుభం. గురువు గారు, మరి ఇప్పుడు మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, ఎక్కడి నుండి? మీ పేరండి? ఓకే అండి, మరి ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? బాలకృష్ణ గారు చెప్పండి. మీ కోడలు గురించా? పెళ్లి చేసేటప్పుడు కోడలు కొడుకు జాతకాలు చూపించావా? పెళ్లి చేసేటప్పుడే చూపి, పెళ్లి చేసేటప్పుడు చూపి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎట్లొచ్చింది మీ కోడలు డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మనకు వచ్చింది ఏమంటే 14/10/1985. మూడు గంటల నలభై నిమిషాలు ఉదయం. అదే ఇప్పుడు ఎట్లొచ్చిందన్న, పెళ్లి ఎప్పుడు రాంది, ఇప్పుడు ఎట్లొచ్చింది అని అడుగుతున్నా. అంటే ఇంత కొంచెం గొడవలు అవుతున్నా స్వామి. అదేనాయా, గొడవలు అవుతాయి, కొట్టుకుంటానా, బండి సంబంధం బాగలేదు, కలవదు, అది పక్కన పెట్టు, దాని ఇవ్వాలని నేను మాట్లాడలా. నీకు పిల్లప్పుడు రాని డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎట్లా చెప్ప వచ్చింది నీకు అని అడుగుతున్నాను. ఎప్పుడు ఇచ్చారు పెళ్లి? అడిగిందా? అరే నాయన, నేను అడిగిందా సమాన్ చెప్పు. నీకు పెళ్లికి ముందు ఇచ్చారా, పెళ్లి తర్వాత ఇచ్చారా? పెళ్లికి ముందు ఇచ్చినప్పుడు మీ కొడుకుది ఆ అమ్మాయిది రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఏ అయ్యగారి దగ్గరికి అయినా చూపించి ఇది సరిపోతుందా, వీరిద్దరి జీవితం బాగా సాగుతుందా, అన్యోన్యంగా ఉంటారా ఉండరా ఏమన్నా అడిగావా? అడగలేదా? ఏ అప్పుడు అడగనాడు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? కింద నెంబర్లో నోట్ చేసుకొని వచ్చి కలు నన్ను. అంటే అంత అంత నెగ్లెక్ట్ ఎందుకు మీకు? పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా కూడా నువ్వు కింద నెంబర్లు ఉన్నాయి, నోట్ చేసుకో, నోట్ చేసుకొని కలువు. నన్ను కలవడం వల్ల అది ఫోన్లో మనం చెయ్యి, లేదా కార్తీక మాసంలో ఎవరు చేయి, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, బాగుంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు గొడవలు పడరు, కొట్టుకోరు, తిట్టుకోరు, ఏం కాదు. మనం తప్పు చేయకూడదని అదే, అందుకే నీకు అర్థమైంది మౌనిక ఎందుకు మాట్లాడుతున్నాను. గ్రహాల నుంచి ఇప్పుడు చూడు, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇచ్చారు, ఈ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆయన ఇప్పుడు చూపించరు పెళ్లి చేద్దానికి, కళ్యాణ మండపం చూస్తాడు, పెళ్లికి కావాల్సిన అన్ని పక్షణం చేస్తారు, కానీ అసలు సెట్ అవుతున్నా కదా ఇక దగ్గర అడుగుదాని ఆయన నిప్పేట కనుక్కోవాలి. ఇప్పుడు గొడవలు పెట్టి కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏం చేస్తాము కాబట్టి కనుక్కోవడానికి ప్రయత్నించు.
ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాను, నువ్వు ఆ నెంబర్ నోట్ చేసుకుని నాతో మాట్లాడు. శుభం. నెక్స్ట్ ఒకటే చెప్తున్నాను, మా యొక్క తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థి విద్యార్థులకు కానీ, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, మీరు ప్రేమించుకుంటారో కౌలిగించుకుంటారో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ అభిప్రాయం నీకు కాదాను. కానీ వివాహం అనేది 100 ఏళ్ళ పంట, పూర్వంలో ఉన్న స్థితులు ఇవాళ లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలైనా పెద్దలైనా మీరు ఆలోచించుకోవాల్సి ఉంది. పూర్వంలో నైతిక విలువలు అనేవి కొన్ని ఉండేవి. ఎందువల్లంటే భర్త తిడితే భార్య పడేది, భార్య తగులాడితే భర్త కసేం మేరకుండా పక్కకు పోయేవాడు. ఈనాడు స్థితిలో ఇద్దరు సమతత్వంతో ఉండేటువంటి స్థితి వచ్చింది, రావడం మంచిదే. స్త్రీలకు కూడా ఒక ఔన్నత్యమైనటువంటి, వాళ్ళకు కూడా ఒక స్వతంత్రమైనటువంటి ఇదని వచ్చింది, రావడానికి నేను కూడా 100% అభినందిస్తున్నాను, రావాలని ఇంకా కోరుకుంటున్నాను కూడా. కానీ దాంతో ఈగో ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అటు ఇద్దరికీ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసారు. అది ప్రేమించడం చేయనివ్వండి, అరేంజ్ మ్యారేజ్ చేయండి. కానీ నేను అనే ఏమంటున్నానంటే ఎట్లా జరిగినా ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఒక్క తల అటు ప్రేమించుకున్నా ఇటు విడిగా ఉన్నా కూడా ఒక్క తల మీ యొక్క జాతకాలు ఇచ్చే జాతకాన్ని ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర చూపించండి. నా దగ్గరకు చూపిస్తారా? చెప్పేది నా అమ్మాయి కింద ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాను, ఏ నెంబర్లోకి సంపాదించమని. లేదు మీకు కుదరలేదు నా దగ్గర రావడానికి, మీకు ఇష్టం లేదు రాకపోవచ్చు, అది నా రావాలని రూలేదులే, ఎవరి దగ్గర చూపించి అయి బాధ్యం అంటే చేసుకోవద్దని అంటోళ్ళ. ఏ సంబంధమైనా కూడా ప్రేమించుకున్నప్పుడు ముందుగానే ఇవి నక్షత్రాలు ఎట్టున్నాయి, గ్రహాలు ఎట్టున్నాయి ఇవన్నీ మీకు తెలియదు. ఆ చూపులు చూపులు కలిసిపోతాయి, ఉదయాలుపోతాయి, కలిసి ఎవరు దుప్పదే అవి మనకు మాకేం అర్థమే చదువుతుంది, ఏంటంటే మాకు కలవలేదు కదా, కాబట్టి మేము కలవలేదు కాబట్టి మేము ఉదయాలు కలిసి అని చెప్పడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కలిసినాయి కాబట్టి అది ఎట కలుస్తాయో మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేము దాని గురించి, ఉదయం ఎట కలుస్తుంది అనేది అంతే కదమ్మా. కలిస్తే కలవని, నేను మేము వద్దంటాం లేదు పెళ్లి చేసుకోవద్దని చెప్పడం 100% నేను మీ అందరిని ఎంకరేజ్ చేస్తాను దాంట్లో. కానీ తప్పును సరి చేసుకోండి అంటాను, తప్పును సరి చేసుకోమంటాను. అంటే ఏమో తప్పు ఉందేమో మీరు ఆలోచించండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాటు ఏముందేమో అది ఆలోచన చేస్తే ఆయన చెప్పిన పరిస్థితి లాగానే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ తీసి కూడా దాన్ని చేసుకోకుండా తర్వాత తగదలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ముందుగానే ఉండి దాని గురించి పరిష్కారం చేసుకోవడం అయిపోయింది, తప్పేముంది దానికి? ఆ ఒక్క చిన్న పని చేస్తానని ఆశిస్తూ, మేము ఆశీర్వదిస్తూ, మా అమ్మలు, మా తల్లులు, మా పెద్దలు, మా పూజ్యులు, మా గురువులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ రంజాలు చెబుతున్నానంటే అది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. నేనున్నా మీకు ఏమని, లేని వాళ్ళ దగ్గర ఏదైనా ఫ్రీగా చేద్దాను కానీ ఫ్రీగా జ్యోతిష్యం చేద్దాం నేను ఉన్నా, లేదంటే నేను 1000 రూపాయలు తీసుకుంటున్నా, తప్పేమి ఉంటే చెప్పండి. నేను రెండూ చెబుతున్నాను, నేను అది చెప్తున్నాను ఇది చెబుతున్నాను. కానీ జాతకం ఈ రోజుల్లో కలియుగంలో కలియుగేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు, ఆయనే ఈ వికారినామాసన అధిపతి. నరసింహోరు క్షేత్రం గుర్తుపెట్టుకుని నాగశిలాపతికి ఎత్తింది, అద్భుతమైంది. ప్రతి శుక్ర శని ఆది మంగళవారాల్లో ప్రత్యేకంగా భక్తుల చేత ఆ యొక్క నాగశిలాపతి ఇస్తారు. 100 మందిలో 10 మంది పళ్ళు కానవాళ్ళు ఉన్నారు, 90 మంది అయిన వాళ్ళు ఉన్నారు, 10 మంది మా చేతుల్లో కూడా లేకుండా కాకుండా ఆగిన కూడా ఉన్నాయి. వాళ్ళకి మళ్ళా పిలిపించి మళ్ళా మళ్ళా చేద్దాం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. రూపాయి ఖర్చు వాళ్ళు పెట్టుకోనివ్వకుండా నేను ఇద్దరు ముగ్గురిని పిలిపించాను కూడా ఆ రకంగా. వాళ్ళు ఫోన్ చేసి గురుగారు సంవత్సరం అయింది మాకు ఏదో అనుకోవడం పని కాలేదన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ చేస్తున్నాను నేను. అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకదాన్ని ఆలోచించండి. వడ్లమూడు అనే ఒక ఊరు ఉంది, ఇప్పుడు ఈ పబ్లిక్ ఆమె కూడా ఉంటుందేమో చూస్తున్నాను. వడ్లమూడు అని ఒక మా వాళ్ళ బ్రాహ్మణే ఉన్నారు, ఆమె బాధలో ఉంది, వచ్చింది ఖర్చు పెట్టి చేసింది. వాళ్ళకి ఏం చెప్పినా కూడా వాడు వినడు, ఆ పిల్లవాడు చేయడు. ఈ ఆమె అయ్యా మా పని కదా ఫోన్ చేసింది, అది ఏం చేద్దామమ్మా అన్న, ఏం చేద్దాం చెప్పు అని అడిగాను నేను. అది అందుకని కాస్త ఇబ్బందిగా ఉందని, సరే ఇబ్బందిగా ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నా సహకారం నేను చేసి పెడతానని చెప్పేసాను. అంత పెద్దగా ఉంటానమాట క్లారిటీ క్లియర్. కాబట్టి మా తల్లిదండ్రులు ఎవరైనా ఏమంటున్నానంటే చిత్తశుద్ధితోటి మనం చేయాల్సింది చేసినప్పుడు భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు, గ్రహదేవతలు మీకు ఇవ్వాల్సింది ఇస్తారు. ఆలోచించండి, ప్రణవహం అనేది చాలా గొప్పది. ప్రతిరోజు గ్రహస్థితిలో అంటే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి గ్రహస్థితిలో చెప్తున్నాను, గురువారం రోజు విద్యార్థుల గురించి, శుక్రవారం రోజు ప్రత్యేక స్త్రీలకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన విధానం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు మా స్త్రీలు అందరూ చూడాలి, చూసి ఏ జ్యోతాడు గురువుగారు విని అది చెప్పింది కానీ వారం చేయని మీ మనస్సు బుద్ధి అంత మంచిగా ఉంటుందో ఆలోచించండి. బాగుందా లేదు తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి, తప్పు లేదు. శనివారం రోజు వారఫలాలు ఆదివారం రోజు చెప్తున్నాం, సోమమంగళ ద్వారాలు చెప్తున్నా, నేను ఎక్కడ ఉంటానో అమ్మాయి సోమమంగళ సోమవారం రేపు మంగళ ద్వారాలు హైదరాబాద్లో ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకున్నా కింద నెంబర్ వస్తుంది. గురువారం రోజు నేను నెల్లూరు టౌన్లో ఉంటా, ఆ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నెంబర్ నోట్ చేసుకొని అక్కడ కలవచ్చు. శుక్రవారం రోజు నర్సింగ్లో ఉంటాను, శని ఆదివారాలు నరసింహర క్షేత్రంలోనే ఉంటాను, అక్కడ ఎనీ టైం ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా చక్కగా చూడవచ్చు, నన్ను కలవచ్చు, శనీశ్వరిని అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే కార్తీక మాసంలో ముందుగానే ప్రారంభించినప్పుడు కానీ మనకు శని త్రయోదశి కూడా వస్తుంది 26వ తారీఖు. ఇది గొప్ప విశేషం.
ఆ యొక్క దాంతో నుంచే ప్రారంభమవుతుంది. వీళ్ళు ముందుగా పంపిస్తే వీళ్ళు గోతనామాలు ఆ శనితేశులో కూడా కలిసి వస్తాయి. అది ఎప్పుడు పంపిస్తారో మనం చెప్పలేమనుకోండి, చెప్తున్నా. ప్రారంభం అయ్యేదానికి ముందుంచే అన్నీ ప్లాన్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏ విషయం కులంకుశంగా మిగతాయని నెంబర్ కూడా అయితే లైవ్ 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 అని ఫోన్ చేస్తారు. లైవ్లో కలపండి. ఏంది లైవ్లో కలిపేది? ఎందుకు కలుపుతారు వాళ్ళు? ఎట్ట కలుస్తుంది? వాళ్ళు చేసే ఫోన్లు మీకు లైవ్లో కలవు. కాబట్టి దయచేసి మీరు విషయం తెలుసుకోదలుచుకుంటే కలవడమా స్వయంగా తీసుకొని కలుద్దామని ప్రయత్నించండి. మీకు సవ్య విషయాలు తెలియజేద్దానికి ఇక్కడ కూర్చున్నాను నేను. నన్ను అర్థం చేసుకుంటానని ఆశిస్తూ ఆస్వాదిస్తున్నాను. శుభం. గురువు గారు, ఇప్పుడు మరి మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరండి? ఇప్పుడు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం గురువు గారు, నా పేరు సుధీర్ రెడ్డి. ఏంటండి? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి. అవును గురువు గారు. ఆ పక్కన ఫోన్ టీవీ కొంచెం పక్క ఇవ్వతలేరా? టీవీ ఫోన్ మొత్తం మ్యూట్ లో పెట్టాను గురువు గారు. చెప్పు సుధీర్ రెడ్డి గారు, ఏం కావాలి చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ గురువు గారు 1/2/1988. 1/2/1988. అవును గురువు గారు. రైట్ చెప్పు. టైం చెప్పు. దరిదాపులా 9 సంవత్సరాల నుంచి కూడా నీ జీవిత గమ్యం ఏమాత్రం ముందుకు పోయేదానికి అవకాశం లేదు. ప్రయత్నించినా కాలేదు. ప్రయత్నించి కూడా భంగపడి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నావు ప్రస్తుతానికి. అవును గురువు గారు. ఏమి, ఎందుకంటే 9 సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు ఎవరైనా అడిగావా? లేదు గురువు గారు, అడగలేదు. ఎందుకు అడగకపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు అడిగా ఉన్నాను? ఏదో ఫోన్ కలిసింది కదా ఫ్రీగానే. లేదు గురువు గారు, తెలుసుకుందామని అడిగాను. అంటే ఎందుకు తెలుసుకోవాలనుకున్నా? ఇన్నాళ్ళ నుంచి 8 సంవత్సరాల 9 సంవత్సరాల నుంచి బాధపడేవాడు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఎవరైనా మెరుగులు ఉంటాడా? అంటే కరెక్ట్ గా ఎక్కడ మాకు ఎక్కడ అడగాలో తెలియక అసలు ప్రయత్నించావా? అదే 9 సంవత్సరాల నుంచి కరెక్ట్ గా ఎక్కడ ఉండాలి ఎవరు ఉన్నారో తెలియదు. ఇప్పుడు నేను వచ్చేది 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఈ ఇంద్రధామజానంలో. ఎందుకు అడగలేదు? కింద నెంబర్ ఒకవేళ ఫోన్ కలవలేదు అనుకో, ఈ ఫోన్ కలవలేదు కింద నెంబర్ ఉన్నాయి, ఆ ఫోన్కి ఎందుకు మాట్లాడలేదు? అవి మాట్లాడరు, పనండి. ఇంకో 9 సంవత్సరాలు పడు, ఆ తర్వాత నీతో మాట్లాడతా. లేదంటే నా చిన్న నెంబర్లు ఉన్నాయి, నోట్ చేసుకుని నాతో మాట్లాడు, అంతే. దానికి ఆర్గ్యుమెంటే లేదు. ఎవరికి కూడా క్షమించే పని పెట్టుకోను నేను. శుభం. ఎందుకని అంటున్నాను తల్లి, 9 సంవత్సరాలు బాధపడుతుంది కరెక్ట్ అని అన్నాడు. అంటే 9 సంవత్సరాల నుంచి నా దగ్గర రావడం కాదు కదా, ఎక్కడో కనుక్కోవాలి కదా ముందు. అరే ఏంటి నా పరిస్థితి, నేను కష్టపడుతున్నాను చేస్తున్నాను, ఈ ఫలితం రావడం కాదు, ఏంటి దానివల్ల ఏంటి ఇబ్బంది? ఒక 500 రూపాయలు పెట్టినంత మాత్రమే శాస్త్రికుడు కుటుంబం ఇబ్బంది అయిపోతుందా? పెన్షన్ అయిపోతుందా? వేస్ట్గా లక్షలు పోడుకోవడానికి సిద్ధపడుతుంది. ఇందాక ఆయన చూడు, ఆమెకి 4 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందంట. ఆమెకి తిరగవద్దు. ఎవరు అంటారు హాస్పిటల్ పోకుండా తలలో పెస్తుంది? నువ్వు పోవా, నేను పోనా? నేను మాత్రం రోజు బెల్లలు వేసుకోవడం లేదా? ఏదో ఎవరు చెబుతారు. కానీ అది ఎందుకు ఇట్లా వస్తుంది? ఈ వయసు చిన్న వయసు కాబట్టి అదే. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వస్తుంది. 70 ఏళ్ళు ఇప్పుడు జ్వరం హాస్పిటల్లో బాగా నీరసంగా ఉంది పోయిందంటే తప్పే ఉంది. షుగరు బీపీలు ఉంటాయి కాబట్టి పోతాం మేము. ప్రశ్న అవుతుందా? ఆరోగ్యం మీద ఇబ్బంది పడుతున్నప్పుడు బుద్ధి జ్ఞానం ఎక్కడ? నీకు ఒక మంచి ఫిక్ ఇంట్లో పైకి రావాల్సిన పిల్లవి అలాంటి టైం తప్పు కదా? దానికే తప్పు అంటా నేను. అంటే 70 ఏళ్ళ మనుషులు హాస్పిటల్ పోయేదానికి మనమే ఉంటాం? ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏమంటాం? 70 80 నీకు జ్యోతిష్ ఉంది కానీ మెరకం ఊరుకోమంటా నేను అంటున్నానా? ఎవరికైనా చెప్తానా? ఎంత వయసు నీ వయసు అవి చెప్పక డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఎవరు నీకు ఎందుకు నీకు జ్యోతిషం పని కృష్ణరామనుకోక నీకు ఎందుకు అనవసరం అంటున్నాను నేను. అంతే కదా, అప్పుడు ఏం చేస్తాం? మనకి పెళ్లి చేస్తున్నావా ముసిరుడికి? ఏం చేయాలి మనం? లేకపోతే ఉద్యోగం నేర్పిస్తావా? ఉద్యోగం చేస్తాడా? లేకపోతే ఏంటి ఇంకా అతను చేసేది? పిల్లల సంరక్షణలో చూసుకోవటం, అతని పని ఏదో అతను చేసుకుని పోవడానికి ప్రయత్నించడం, కృష్ణారామను కూర్చోవటం, అదే చేయాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి కూడా మన మంత్రంతోనూ హోమాలతో యజ్ఞాలతో వాడిని ఏం చేయలేము. చేయలేని పని చేస్తాను ఎందుకు చెప్పాలి నేను? ఇప్పుడు చేయాల్సిన పని ఎందుకు చెబుతున్నాను నీకు? నీ యొక్క జీవన గమనంలో జరిగినటువంటి అంత బాగలేకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆ మందులు కూడా నీకు వికటించకుండా మందులు నీకు సానుకూలించి నీ యొక్క శరీరం లో ఇబ్బంది లేకుండా త్వరపడి ఉండేదానికి ఏ గ్రహ భగవానుడు అనుగ్రహం కావాలో సూర్యుడు అనుగ్రహం ఉంటుంది. ఆయన కోసం చేయమని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన 9 సంవత్సరాలు పడుకున్నా కూడా ఇన్నా నుంచి ఎవరు చెప్పలేదంటే ఇప్పుడు ఫోన్ చేశాడు ఫ్రీగానే తెలుసుకున్నావులే అని. ఏంది తెలుసున్నా ఆయన చెప్పేది? ఆ శ్రద్ధ విశ్వాసం లేకపోతే నేను చెప్పను. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పరిస్థితిలో కూడా గురువుగారిని కలవాలి, గురువుగారి దగ్గర చేయించాలి అనే సంకల్పం నీళ్ళు రావాలి. ఏ గురువు అయినా సరే, గురువు అంటే నేనని కాదు, ఎవరైనా సరే. నేను ఎప్పుడు నేను నాది అని ఎప్పుడు చెప్పను. ఇందాక నువ్వు అడిగాను నాకన్నా మహానుభావులు చాలామంది ఉన్నామని నాదేముంది అక్కడ అని చెప్పాను నేను. ఎప్పుడు గర్వపడను, నేను గర్వించడానికి ప్రయత్నించను కూడా, అసలు ఇంపాసిబుల్ విషయం. కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోమని కొట్టుకుంటాను. ఎంతసేపు చూసినా మిమ్మల్ని ఆశయం కోసం కూర్చున్నాం కాబట్టి ఇవన్నీ చెబుతున్నా. ఆశ కోసం కూర్చుంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లే.
ఇప్పుడు ప్రణవ హోమాన్ గురించి ఎందుకు చదువుతున్నావా, నీ ఆస్తి చెప్ప 5,000 రూపాయలు అడుగుతున్నావు కదా, 5,000 రూపాయలు డబ్బులు తీసుకున్నావు కదా, అక్కడికి వస్తే నీకు తెలుస్తుంది 5,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టానని. ఇక్కడ ఒకటి కాదమ్మ, అక్కడ రోజు అక్కడ చాలా విధానాలు ఉంటాయి. మాకు అక్కడ మీ కాశీపట్నాన్ని గురించి వర్ణించినప్పుడు పోయిన తల్లులకు అర్థమవుతుంది, నువ్వు వచ్చావు రాలేదో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు రావటం నాకు గుర్తు. ఉదయం పూట చాలా పేదలందరికి కూడాను ఒక సంస్థ వాళ్ళు అక్కడ అప్పుడప్పటికి ఇది అన్నం సాంబార్ అన్నం తయారు చేసి పెడతారు, పెట్టి ఉంటుంది, దానికి ఇంత డబ్బు ఇస్తాం మనం. వాళ్ళు వాళ్ళే చేస్తారు, మనం చేసేది మనం ఈరోజు మంది అందరూ మనం మన చేతితో పెట్టుకోవచ్చు, పెడదలుచుకుంటే నువ్వు అత్యంత పేదలంతా కూడా వస్తారు. అసలు కాశీలో అన్నానికి ఎవరికి ఇబ్బంది ఉండదు అన్న అని నీ ప్రాంతంలో ఎదురు చూడండి. అట్నే చలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇబ్బంది పడుతుంటాయని కొన్ని దుప్పట్లు తీసుకుని ఇచ్చే అలవాటు కూడా ఉంటుంది మాకు. ఇదంతా ప్రజాధనంతో ఇస్తాం, ఇదే 4 రూపాయలు ఏదో పెట్టుకుని పోయి నేను దానదానం చేస్తున్నాను ఎవరు చెప్పండి నేను, వీటన్నిటిగా ఉపయోగపడుతున్నాను అనమాట. అందుకే ప్రణవ హోమంలో ఒక మాటతో చెప్పాం, ప్రణవ హోమంలో 9 రకాలు కూడా ప్రయోగం చేసుకోండి బాగుంటుందని చెప్పాం. ఖచ్చితంగా కూడాను వాడు చేస్తాయని ఆశిస్తున్నా. అలాగే మా తల్లిదండ్రులకి ఒకటే మనవి, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఉంది. ఇప్పుడు అడిగా నేను, ఏమా నమ్మకం లేక కూరగలేదు అంటే ఏదో తెలియక కూరగలేదు. మీరు మీ యొక్క ఫేస్బుక్లో కానివ్వండి, చక్కగా కూడాను వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ పెట్టి మీ గ్రూపులు అందరూ తెలియజేయండి. డాక్టర్ అంజార శాస్త్రి గారి యొక్క బ్రహ్మత్వమున కాశీ పట్టణంలో గంగానదీ తీర ఒడ్డున ఉన్నటువంటి కేదార్ ఘాట్, బాగా రాసుకోండి, అది కేదారేశ్వర స్వామివారి టెంపుల్, అది నార్త్. ఇక్కడ మనటున్న సౌత్ ఇండియన్స్ ఎవరైనా సరే కేదార్ ఘాట్కే వస్తారు. ఇంకా దానికి అసలు దానికి ఇతికే పని లేదు, తెలియని పిల్లలు ఉండరు. ఎవరిని అడిగినా కేదార్ ఘాట్ అనేది కామన్ విషయం. అది విశ్వేశ్వర టెంపుల్ ఒక పక్క ఉంటుంది, కేదార్ ఘాట్ ఒక పక్క ఉంటుంది. ఇక్కడ స్నానం చేయకుండా అక్కడికి ఎవరు పోలేరు. దశాస్ ఘాట్ అని ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, అక్కడ ఎవరు తొందరగా స్నానం చేయరు మన వాళ్ళు. నార్త్ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తారు ఎక్కువ. కాబట్టి ఆ ఘాట్లో ఉన్నటువంటి యాగశాలలోనే ఈ ప్రణహోమం, దాంట్లో 9 రకాల హోమాలు వస్తాయి. అంటే వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన, సౌభాగ్యాలకు అన్నిటికీ సంబంధించి యాగం జరుగుతుంది. అది ఈ యొక్క 29వ తారీఖు నర్సింగోలోనే ప్రారంభమవుతుంది. నర్సింగోల క్షేత్రం అంటే ప్రత్యేక లింగరూప శనేశ్వరునికి తైలాభిషేకం, ఈశ్వరికి అభిషేకం, ఆ యొక్క రాహుకేతువు ప్రత్యేకమైనటువంటి కులుద్ధ మాసాంతాభిషేకం, అంగారశుభ్రునికి ఆడగ ధాన్యాభిషేకం, హోమం చేసుకుంటూ మళ్ళా 21వ తారీఖు నుంచి 25 దాకా ప్రత్యేకంగా కూడా ఒక ప్రణహోమం అక్కడ భక్తులు వచ్చి అక్కడ స్వయంగా చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. ఇది కనుక మా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారని, అలాగే శీఘ్ర మహాయంత్రం గురించి అమ్మాయి చెప్పింది, ఇక నేను ఎప్పుడు ఉండేది అమ్మాయి చెప్పేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ముందుగానే మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీ పేరు ముందుగానే ఏ టైమింగ్స్ ఇవ్వాలి మీరు. ఏదంటే భక్తులు ఆ నెంబర్ వాళ్ళకి అమ్మని రాదోచుకున్నాను, మీరు ప్రాణ రోజు వస్తున్నాను, ఇన్ని గంటలకు వస్తామని చెప్పేసి నోట్ చేసి నాకు ఇస్తారు. నేను ఇప్పుడిప్పుడు ఉంటాను వాళ్ళు చెప్తారు కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని వచ్చి కలిసి తెలుసుకొని మీ జీవిత గమ్యాల్లో మంచి యోగం, భోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకొని రేపు వస్తాను, మళ్ళా రేపు మళ్ళా అనే విషయాలు మాట్లాడతాను. అప్పటి వరకు నాకు సెలవు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. శుభం. గురువు గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకి ఉన్నటువంటి ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు, ధన్యవాదాలండి. మరి అదేవిధంగా గురువు గారిని కనుక మీరు నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువు గారు సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్లోనే ఉంటారు, అలాగే గురువారం నెల్లూరులో, శుక్రవారం ఒంగోలులో, శని ఆదివారం నర్సింగోల్ క్షేత్రంలో అందుబాటులో ఉంటారు. నేరుగా కలవాలనుకునే వారు స్క్రీన్పై ఉన్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే నరదిష్టి, నరఘోష, వాస్తు దోషములు, సర్వ వ్యాపార అభివృద్ధికై శీఘ్ర మహాయంత్రం కావాల్సిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. ఇదే కాకుండా గురువు గారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో నవంబర్ నెలలో కార్తీక మాసం సందర్భంగా జరిగేటువంటి ప్రణవ హోమంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలనుకున్నట్లయితే నేరుగా వెళ్లలేని వారు గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పే ఉన్న నెంబర్స్కు సంప్రదించవచ్చు. అలాగే ప్రణవ హోమానికి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్స్కు సంప్రదించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూశారు కదండి, ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.